చూసారు కదా ఈ విధంగా. మీరందరూ కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీ మెథడ్ కూడా, మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే ఇది మొత్తం చేసుకోవడానికి. మీకు ఆ వంకాయ గ్రిల్ అవ్వడానికి మాత్రమే టైం పడుతుంది. చింతపండు చూసారు కదా గుజ్జు, నేను జస్ట్ లైట్గా తీసుకున్నాను, ఎక్కువ వేసుకోకండి, పులుపు ఎక్కువైపోతుంది. చూడండి ఇట్లాగా మొత్తం స్మాష్ చేసేసుకోండి, మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, ఇది టేస్ట్ చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు